ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా గోదావరి నదుల్లో భారీగా వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. నీటి ప్రవాహం 51.9 అడుగులకు చేరింది. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ప్రవాహం 55 అడుగులు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సమీర్ రెడ్డి అందిస్తారు. సమీర్ రెడ్డి, అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందనేటువంటి సమాచారం అంతోంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? వద్ద గోదావరి వరద నీటి మొత్తం తాజా సమాచారం ప్రకారం 52 అడుగులకు చేరుకుంది. మాట్లాడుతూ గోదావరి పెరిగితే మూడో సమయ హెచ్చరిక చివరి సమయ హెచ్చరిక కూడా జారీ చేస్తారు. ఎక్కువ కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో ఎగువ నదుల నుంచి వచ్చి పడుతున్న వరద నీరు దిగువన గల భద్రాచలం ప్రాంతాన్ని ముంచెత్తుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువన ఉన్నటువంటి బైంస శ్రీరామ సాగర్ ప్రాజెక్టుల్లో వరద నీరు నిలకడగా ఉన్నప్పటికీ ముఖ్యంగా కడెం ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి, భీమిని, కాళేశ్వరం, పాతగూడెం, పేరూరు, కంతనపల్లి, ఏటునారం తదితర ప్రాంతాల్లో గోదావరి వరద నీరు పోటెత్తుతోంది. అంతేకాక ఇంద్రావతి ప్రాణహిత నదుల నుంచి కూడా గోదావరి వరద నీరు గోదావరిలో రైట్. థ్యాంక్ యూ సమీర్ రెడ్డి. నాగార్జున సాగర్ దగ్గర కూడా భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు తెరిచారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 3.79 లక్షల క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 1.17 లక్షల క్యూసెక్లుగా ఉంది.